నమస్కారం తెలుగు తరగతికి స్వాగతం రండి వినండి పిల్లల్లారా చూడండి తెలుగు భాష చదవండి పిల్లల్లారా రండి నమస్కారం అండి పిల్లలారా ఈరోజు మనం తద్ధర్మకాలం వ్యతిరేకార్థకం రెండో భాగం నేర్చుకుందాం పిల్లలు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎల్లప్పుడూ రోజు వంటి పదాలు ఉంటే క్రియను తద్ధర్మకాలంలో రాయాలి ఉదాహరణకు ప్రతి ఆదివారం అమ్మ తాజా కూరగాయలు కొంటుంది అమ్మ కొంటుంది పిల్లలు ఇప్పుడు వ్యతిరేకార్థకం చూద్దాం ప్రతిరోజు నాన్న నాకు డబ్బు ఇస్తాడు ప్రతిరోజు నాన్న నాకు డబ్బు ఇవ్వడు ఇచ్చు ఇస్తాడు ఇవ్వడు ప్రతిరోజు రవి రొట్టె తింటాడు ప్రతిరోజు రవి రొట్టె తినడు తిను తింటాడు తినడు ప్రతివారం మామగారు మా ఇంటికి వస్తారు ప్రతివారం మామగారు మా ఇంటికి రారు వచ్చు వస్తారు రారు పిల్లలు ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం తిను క్రియ నేను తింటాను తినను నీవు తింటావు తినవు అతను తింటాడు తినడు ఆమె తింటుంది తినదు మేం తింటాం తినం మీరు తింటారు తినరు వాళ్ళు
తింటారు తినరు పిల్లలు ఈ అభ్యాసంలో ఇచ్చిన క్రియలను వ్యతిరేకార్థకంలో రాయండి నేను వింటాను నీవు వింటావు అతను వింటాడు ఆమె వింటుంది మేం వింటాం మీరు వింటారు వాళ్ళు వింటారు వినరు పిల్లలు ఈ అభ్యాసం చేయండి సరి అయిన జవాబులు నేను వినను నీవు వినవు అతను వినడు ఆమె వినదు మేం వినం మీరు వినరు వాళ్ళు వినరు ఇచ్చుక్రియ నేను ఇస్తాను ఇవ్వను నీవు ఇస్తావు ఇవ్వవు అతను ఇస్తాడు ఇవ్వడు ఆమె ఇస్తుంది ఇవ్వదు మేం ఇస్తాం ఇవ్వం మీరు ఇస్తారు ఇవ్వరు వాళ్ళు ఇస్తారు ఇవ్వరు వచ్చుక్రియ నేను వస్తాను రాను నీవు వస్తావు రావు అతను వస్తాడు రాడు ఆమె వస్తుంది రాదు మేం వస్తాం రామ్ మీరు వస్తారు రారు వాళ్ళు వస్తారు రారు పిల్లలు ఇచ్చిన క్రియలను వ్యతిరేకార్థకంలో రాయండి ఆయన మా ఇంటికి వస్తాడు వచ్చు
వాళ్ళు మిఠాయిలు కొంటారు. కొను. రవి రేడియో వింటాడు. విను. అమ్మ నాకు డబ్బు ఇస్తుంది. ఇచ్చు. నేను మిరపకాయలు తింటాను. తిను. పిల్లలు ఈ అభ్యాసం చేయండి. సరియైన జవాబులు. ఆయన మా ఇంటికి రాడు. వాళ్ళు మిఠాయిలు కొనరు. రవి రేడియో వినడు. అమ్మ నాకు డబ్బు ఇవ్వదు. నేను మిరపకాయలు తినను. పిల్లలు ఇచ్చిన క్రియలను వ్యతిరేకార్థకంలో రాయండి. నేను ఆడతాను. నీవు వేస్తావు. అతను చేస్తాడు. ఆమె కోస్తుంది. మేం వింటాం. మీరు అడుగుతారు. వాళ్ళు రాస్తారు. పిల్లలు ఈ అభ్యాసం చేయండి. సరియైన జవాబులు. నేను ఆడను. నీవు వేయవు. అతను దర్శించడు. ఆమె కోయదు. మేం వినం. మీరు అడగరు. వాళ్ళు రాయరు. పిల్లలు, ఈ పాఠంలో మనం తద్ధర్మకాలం, వ్యతిరేకార్థకం నేర్చుకున్నాం. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను వస్తాను. రాను. నీవు కొంటావు. కొనవు. అతను
ఇస్తాడు ఇవ్వడు ఆమె అంటుంది అనదు మేం వింటాం వినం మీరు వేసుకుంటారు వేసుకొనరు వాళ్ళు వెళ్తారు వెళ్ళరు పిల్లలు ఇంతటితో మన ఈనాటి పాఠం పూర్తి అవుతుంది చాలా బాగుంది పిల్లలారా సరే ఈరోజు చాలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం అంది పిల్లలారా నమస్కారం మళ్ళీ కలుసుకుందాం